ఏమిటి పనక్క? ఇదో కేవలం ఆడపిల్ల పుట్టేసినంత మాత్రాన నువ్వు వెర్రెత్తిపోతున్నావు కదా? ఈ పిల్ల నీ పాలిట కష్టాలు కన్నీళ్లు తీసుకొచ్చింది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఆడపిల్ల తండ్రి అంటే అష్ట దరిద్రుడు అని. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టయింది. అక్క, నువ్వు మాట్లాడేది నాకు అసలు అర్థం కావట్లేదు. అనేదేదో స్పష్టంగా అను. ఇలాంటి చిక్కు ప్రశ్నలు ముడిపెట్టకు. నీకు పుట్టిన ఆడపిల్లకి కళ్ళు కనపడవు. అక్క, అలా లేనిపోని శాపనార్థాలు పెట్టకు. అలా జరగడానికి వీల్లేదు. తల్లి, ఒక్కసారి కళ్ళు తెరువమ్మా. కళ్ళు తెరి చూడు తల్లి. అక్క, తను తన కళ్ళు తెరవడం లేదే. తను ఇంకేం కళ్ళు తెరుస్తుంది? కళ్ళు కనబడవు కదా. మన వంశాన్ని చీకటి పాలు చేయడానికి పుట్టింది పిల్ల. రిషభాను, నువ్వు అదే పనిగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేవాడివి కదా. నాకు కూతుర్నివ్వు కూతుర్నివ్వు అంటూ ఆవిడ్ని ప్రార్థించేవాడివి కదా. అయ్యావు కదా ఆడపిల్ల తండ్రివి. ఇప్పుడిక నీ కడుపు నిండినట్టేనా? అర్థం లేని కోరికలు కోరావు. అసలే ఆడపిల్ల, దానికి తోడు కళ్ళు కనిపించావు. మన వంశమే నాశనమైపోతుంది. దయచేసి ఇంక ఊరుకో అక్క. తను ఎలా ఉన్నా నా కూతురేగా. పైగా కూతురు పుడితే కొంపలేం అంటుకుపోవు. అదృష్టం వరిస్తుంది. కామేశ్వర, వెళ్ళి వైద్యుడుగారిని పిలుచుకురా. దేవి, ఏమిటి ఈ నీ లీల? నీవు నేత్రములెందుకు తెరవటం లేదు? వైద్యుడు గారు, ఏమైంది? మా చిట్టు తల్లి కళ్ళెందుకు తెరవడం లేదు? రిషభానుగారు, నేను చేయవలసిన అన్ని పరీక్షలు చేశాను, కానీ అసలు విషయం ఏంటంటే నాకు ఏమీ అర్థం కావడం లేదు. మీరు అలా అంటున్నారేంటి వైద్యులు గారు? మీ కుమార్తె కళ్ళు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయి రిషభానుగారు. తను మెడకోగానే ఉంది.